అదే విధంగా కొత్త పథకం ఇంకొకటి అన్నపూర్ణ అనే పథకం. ఆ అన్నపూర్ణలో ఇవాళ ఎంత గొప్ప పథకం అంటే మనం ఇప్పటికే భారతదేశంలో ఇవాళ బియ్యం బండి చుట్ల పంజాబ్ను హర్యానాను దాటిపోయినాం. బ్రహ్మాండంగా ఇవాళ పంజాబ్ను హర్యానాను దాటిపోయి దేశానికే అన్నపూర్ణగా దేశానికే ధాన్య భండాగారంగా మన తెలంగాణ అవతరించింది ఇవాళ బియ్యం బండి చుట్ల. అందుకే ముఖ్యమంత్రి గారు కొత్త నిర్ణయం తీసుకున్నారు, దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ మరి మన వాళ్ళకు దొడ్డు బియ్యం ఎందుకు ఇవ్వాలి అని ఆలోచన చేసి 93 లక్షల తెల్ల కార్డులు ఏవైతున్నాయో ప్రతి తెల్ల కార్డు ఉండే కుటుంబానికి అన్నపూర్ణ అనే కార్యక్రమం కింద అందరికీ సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నామనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి సంస్కరణలు సంక్షేమ ఫలాలు మరింత విస్తృతంగా ప్రతి కుటుంబానికి అందుతాయి. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, పొద్దున పూట బడికి పోతే గవర్నమెంట్ బడికి పోతే ఉదయం ముఖ్యమంత్రి అల్పాహార పథకం అంటే పొద్దున టిఫిన్ పెట్టే పథకం మొన్ననే చాలైంది, మధ్యాహ్నం సన్న బియ్యంతో బువ్వ పెడతాం, ఇక అన్నపూర్ణ కూడా చాలైతే ఏమవుతుంది, సాయంత్రం రాత్రిపూట కూడా 3 పూటలు ప్రభుత్వం పెట్టే సన్న బియ్యంతో ప్రభుత్వం ఇచ్చే నాణ్యమైన భోజనంతో కుటుంబం పాది అరుసుకునే కార్యక్రమం, వాళ్ళని కాపాడుకునే కార్యక్రమం. అంటే ఒక వండి పెట్టుడు మూతి దుడుసుడు తప్ప అన్ని ప్రభుత్వమే చేస్తుంది. పుడితే పైసలు, చదువుకుంటే పైసలు, లగ్గం చేసుకుంటే పైసలు, గవర్నమెంట్ దవాఖానకు పోయి ప్రసూతి అయితే పైసలు, కొద్దిగా పెద్ద పెరిగి మళ్ళా అంగన్వాడీకి పోతే మొత్తం మళ్ళా గవర్నమెంటే, స్కూల్కి పోతే గవర్నమెంటే, ఇంకొద్దిగా పెద్ద పెరిగి ఉద్యోగానికి పోతే మళ్ళా ఉద్యోగ అవకాశాలు కల్పించేది గవర్నమెంటే, రిటైర్ అయితే ఆసరా పెన్షను, చచ్చిపోతే కూడా ఇప్పుడు కేసీఆర్ బీమా రైతు బీమా, తప్పు పట్టుకోకూడదు నేను ఈ మాట అంటున్నాను. అంటే కుటుంబానికి పుట్టుక నుంచి చావు దాకా అన్ని రకాలుగా అండగా ఉండే ప్రభుత్వం భారతదేశం లెక్కన ఉందా? కరెంటు బాగా చేసిండు కేసీఆర్, తాగునీరు బాగా చేసిండు, సాగునీరు బాగా చేసిండు, సంక్షేమం బాగా చేసిండు, విద్య బాగా చేసిండు, వైద్యం బాగా చేసిండు. నాకు మొన్న శంకరయ్య గారు అని పెద్ద మనిషి ఉంటాడు సిరిసిల్లలో, ఆయన నేను అడిగిన ఎట్లున్నది సార్ మరి ఏమనుకుంటాను, ఎలక్షన్ వచ్చింది కదా ఏమనుకుంటానని అడిగిన, ఆయన నవ్వుకుంటే చెప్పిండు మీరు ఏమనుకోరు కదా నేను చెప్తే అన్నాడు. నేనేమనుకోను సార్ చెప్పు అన్నా. అంటే ఏమన్నాడంటే, సార్ నిజంగా చెప్తున్నా, పైన కేసీఆర్ మంచిగానే ఉన్నాడు, కింద ప్రజలు మంచిగానే ఉన్నారు, ఆయనకు వాళ్ళకి లింక్ ఉంది, కానీ మధ్యలో మీ తెల్లంగిలు వేసుకున్న వాళ్ళతోనే సమస్య ఉంది సార్ అని చెప్పిండు. తెల్లంగిలు వేసుకున్న వాళ్ళు ఎవరైతున్నామో మనతోనే సమస్య ఉందని చెప్పిండు, మా రాజకీయ నాయకులతోనే, మధ్యలో ఉన్న వాళ్ళతోనే సమస్య ఉంది సార్, కొద్దిగా అలుగుడు గులుగుడు ఏమైనా ఉంటే మీ దగ్గరనే ఉన్నది తప్ప ప్రజలలో ఏం లేదు సార్, ప్రజలంతా మంచిగానే ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు, మహిళలు సంతోషంగా ఉన్నారు, దివ్యాంగులు సంతోషంగా ఉన్నారు, అందరు సంతోషంగా ఉన్నారు కేసీఆర్ పరిపాలనలో. ఏమన్నా పంచాయతీ ఉంటే రాజకీయ నాయకులలోనే ఉంది, నాకు పదవి రాకపోయాడు, నాకు టికెట్ రాపోయానే బాధ తప్ప వేరేది మాత్రం ఏం లేదు సార్ అని చెప్పిండు. కరెక్టేనా? నేను ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, సరే రాజకీయాలు ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ శతాబ్దానికి ఒక్కడు వస్తాడు కేసీఆర్ లాంటి నాయకుడు, అట్లాంటి నాయకుడిని పొరపాటును కూడా వదులుకోవద్దు. మంచి చేసే ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటే జేబులో ఉన్న కడకు 100 రూపాయల నోటు వారేసి రోడ్డు మీద ఉండే చిల్లరేరుకున్నంత బుద్ధి తక్కువ పని అవుతుంది. జేబులో ఉండే కడకు 100 రూపాయల నోటు ఎవడన్నా వారేసుకుంటాడా? పారేసుకొని కింద చిల్లర ఉందని ఏరుకుంటే ఆయన ఏమవుతుంది? ఇది వీక్తుంది అది వీక్తుంది ఇటు కాకుండా నాశనం అవుతాం. ఇవాళ ఈ రాష్ట్రంలో పోటీ ఎవరెవరుకుందండి? కేసీఆర్ గారు మన నాయకుడు, మన జట్టు, మన కెప్టెన్ కేసీఆర్. అవతల కాంగ్రెస్ కెప్టెన్ ఏమో దావూద్ ఇబ్రాహీము, చార్ల శివరాజు కంటే పెద్ద దొంగ రేవంత్ రెడ్డి. ఉద్యమంలో ఎక్కడున్నారో పోయి తెలంగాణ అంటే ఆ రోజు లేడు, ఏడున్నాడంటే తుపాకీ వద్దన్నాడు. ఇక ఇంకొక దిక్కేమో రైఫిల్ రెడ్డి అనే పేరు, ఇంకొక దిక్కేమో బీజేపీ అధ్యక్షుడు, ఇలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేమందరం రాజీనామా చేసినాం. ఇదే కిషన్ రెడ్డి ఆ రోజు రాజీనామా చేయరాబోయే అంటే ఆయన అమెరికా వారిపోయింది, ఎక్కడిక్కడ ఉంటే తంతరేమో అని చెప్పి అమెరికా వారిపోయింది. ఈ ఇద్దరు ఆక్షిపాయలట కేసీఆర్కు పోటీ అట, కిషన్ రెడ్డి, రైఫిల్ రెడ్డి, కేసీఆర్కు పోటీ. ఇక మన కర్మ కాకపోతే ఇసొంటోళ్ళతో పోటీ చేసుడు, ఇసొంటోళ్ళతో మనం కొట్లాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తిరుగులేని విధంగా ఇవాళ నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీకి ఇద్దరికి బుద్ధి వచ్చేటట్టు, ఇద్దరికీ తెలంగాణ తెగువ తెలంగాణ పౌరుషం చూపేటట్టు మన దివ్యాంగులు పనిచేయాలి. రాబోయే 40 రోజుల్లో ఒక్కొక్కరు మీరు సైన్యంలాగా కదిలి 5,65,000 మంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు, ఇంకా తీసుకున్న వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు 10-15 వేల మంది ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఇచ్చుకుందాం, కడుపు నిండా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుందాం. మీ 5,75,000 సైన్యం
మీరు ఒక్కొక్కరు 10 మందిని అరుచుకుంటే అదే 50 లక్షలు అవుతుంది. అర్థమైందా? మీ ఒక్క ఓట్లతో మీ ఒక్క దీవెనలతో మేము గెలిచిపోతాం. మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీకు విశేషమైన సేవలు అందిస్తారు. దయచేసి మిమ్మల్ని నేను కోరేది, దయచేసి మిమ్మల్ని నేను కోరేది, ఎన్నికల సందర్భం, ఎన్నికల సందర్భం, ఎన్నికల సందర్భం మనం కూడా జాగ్రత్తగా, ఎందుకంటే ఏ మాట చెప్పినా ఎన్నికల కోడంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు, జాగ్రత్తగా మనందరం కూడా రేపటి రోజున కావాల్సిన పనులు, జిల్లాకు ఒక దివ్యాంగ భవనం, నియోజకవర్గానికి ఒక దివ్యాంగ భవనం, మీ అందరికి అడ్డాగా మీ సమస్యలన్నిటికీ ఒక కేంద్రం తప్పకుండా చేసుకుందాం. తప్పకుండా మీకు 100% పార్టీ ప్రభుత్వం అందరం అండగా ఉంటాం. దయచేసి మిమ్మల్ని కోరేది, అందరు కూర్చొని ఎక్కడో అక్కడ కూర్చొని లేవకరు లేవకరు, ఒక పాట పాట చేసినాం, ఆ పాట కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తాం, ఎక్కడో అక్కడ కూర్చోండి. తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం తొందరపడకు, రుక్జాయి, తర్వాత ఒక్క నిమిషం, తర్వాత భోజనం ఉంది, భోజనం చేయండి, చేసి ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పోవాలా, ఆ పాట తీసుకున్నారు తమ్ముడు. జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి నిశ్శబ్దంగా ఒక్క నిమిషం, ఎక్కడో అక్కడ కూర్చోండి, దయచేసి కూర్చో తమ్ముడు, కూర్చోండి 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 కూర్చోండి, ఎక్కడో అక్కడ కూర్చోండి కూర్చోండి, రమాదేవి గారు కూర్చోండి, డిస్టర్బ్ చేయకండి, అక్కడ అక్కడ రావాలి కదా. జాగ్రత్త.